రైట్ ఇక రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ ఉన్నారు, జమ్మలమడుగు నుంచి సుధీర్ అండ్ గుంటూరు నుంచి నాగరాజు ఉన్నారు. ప్రస్తుతం నాగరాజు దగ్గరికి వెళ్దాం. నాగరాజు మాచర్ల నుంచి మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, అక్కడ ఓటింగ్ శాతం నమోదైంది, ఎంత శాతం నమోదైంది, ఎలా ఉంది పరిస్థితి, అధికారులు ఏమంటున్నారు? అయితే ఇప్పటికే 20 శాతానికి పైగా ఓటింగ్ అయితే నమోదైంది. దాదాపుగా 4 గంటల సమయం, అంటే 7 గంటలకు ప్రారంభమైతే పోలింగ్ 11 గంటల వరకు చూసుకున్నట్లయితే 4 గంటలు ఇప్పటికే గడిచిపోయింది. అయితే పట్టణాలే కాదు, పల్లెటూళ్ళలో కూడా పోటెత్తారు ప్రజలని చెప్పాలి. ఎందుకంటే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు, అదేవిధంగా మహిళలతో పాటు యువతతో పాటు రైతులు, వృద్ధులు, ఇలా ఏ సెక్షన్ చూసుకున్నా కానీ ప్రజలంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం చాలా ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాల వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గంటల కొద్దీ పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చేంత వరకు కూడా వచ్చిన పోలింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత మాత్రం వెనుతిరిగి వెళ్ళటం లేదు. దాదాపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 4.5 గంటల సమయం వరకు కూడా క్యూ లైన్లు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మనం ముఖ్యంగా పల్నాడులో ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళని, పోలింగ్ జరుగుతున్న ప్రక్రియను అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నాము. పార్టీలకు సంబంధించి చెదురుమదురు ఘటనల సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా బయట పోలింగ్ కేంద్రాల బయట ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రజలు ఆలోచించే పరిస్థితులు లేరు. తమ ఓటు హక్కుని పోలింగ్ బూత్లోకి రావాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది ఒక టార్గెట్గానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మహిళలతో పాటు రైతులు, అదేవిధంగా ఆ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తిరిగి కనిపిస్తూ ఉన్నారు. మనం ఇది పురుషుల లైన్, దాంతోపాటు పక్కనే ఉన్న మహిళల లైన్ కూడా చూస్తే మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పోలింగ్కు వచ్చి తమ ఓటు హక్కును గంటల తరబడి వేచి ఉండి కూడా వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుంది. మనం పొద్దున్న నుంచి చూసుకున్నట్లయితే వాతావరణం కొంత పొద్దున్న చిరుజల్లులు కురిశాయి పల్నాడు జిల్లాలో, దాంతో కొంత చల్లగా ఉన్నప్పటికీ వాతావరణం క్రమక్రమంగా కూడా ఎండ తీవ్రత పెరిగింది, ఉక్కపోత కూడా పెరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వీటేటిని కూడా ప్రజలు లెక్క చేయటం లేదు. దాదాపుగా 12:00 వరకు కూడా వీళ్ళంతా కూడా ఓటేసే అవకాశం కనిపిస్తుంది. ఏదన్నా 1 గంట తర్వాత మాత్రం కొద్ది సంఖ్యలో కొంత క్యూ లైన్లు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం మరో 2 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు నుంచి క్యూ లైన్లు తగ్గుతుంటే మరొక వైపు నుంచి గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఓటు హక్కు వేసేందుకు ఈ క్యూ లైన్లోకి వచ్చి తమ ఓటు హక్కు కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటికే 20% పైగా పోలింగ్ అయితే నమోదవుతుంది. చెదురుమదురు ఘటనల సంఘటనలు కూడా లెక్క చేయకుండా ఓటర్లంతా కూడా వచ్చి క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.